హలో సహోదరులారా, బాగున్నారా? అయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇత్తడి బంగారం మొగ్గున ఇళ్ళలో సుమతి అంటారు. అంటే ఇత్తడిని ఎంత బాగా మనం మెరుగుపెట్టినా, ఏమి చేసినా అది బంగారం అవుతుందా? పర్వాలే, ఏదైనా బంగారమే అనే గుడ్డిగా దాన్ని కొనిసి దాచుకుంటామా? నమ్మకమైన షాపుల్లో మనం బంగారం కొంటాం, ఎక్కడ పెడితే అక్కడ కొనం నలుగురిని అడిగి. అయితే ఈ విధంగాను కొన్ని విషయాలు చెప్పాలంటే, దేవుడు ఈ భూమి మీద దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడని ఎన్నెన్నో మనము ఊహించుకుంటున్నాం. ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో ఏంటో తెలియదు. మనుషుల కన్నా దేవుళ్ళే ఎక్కువగా, అసలు లెక్కయ్యలేవు అన్నట్టు ఉన్నాయి. కోట్లు కోట్లు దేవుళ్ళు అంటారు. కోట్లు ఉన్నాయా? ఫస్ట్ ఆదిలో మానవుడిని, ఆది మానవుడిని దేవుడు అవ్వ ఆదామని సృష్టించండి. ఇద్దరిని, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు, భూమంతా నిండిపోయింది. మరి ఖురాన్లో కూడాను ఆ అవ్వ ఆదామే ఉన్నారు. అసలు బైబిల్లో కూడా అవ్వ ఆదామే మొదటి తల్లిదండ్రులు. పెద్ద పెద్ద మతాలు ఏవంటే ఇటు క్రిస్టియన్స్, ఇటు ముస్లిమ్స్. ఎందుకంటే 249 దేశాల్లో ఒక 160 దేశాలు క్రైస్తవులే. ముస్లిమ్స్ ఎంత ఉంటే ఒక 60 దేశాలు ఉంటాయి. ఉన్నవన్నీ చిల్లర మల్లరం చాలా ఉంటాయి. అయితే ఇది ఏంటంటే, మరి వీళ్ళందరూ కూడాను అవ్వ ఆదామే అసలు మొదట తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలు వంశమంతా మనందరం సరిది పక్కన పెడతాం. అసలేని దేవుడు ఎవరు? యెహోవా. అసలేని దేవుడు మొదట మానవుడికి కనిపించేవాడు. మరి యెహోవే కాలాన్ని బట్టి జనాలు పెరిగిన కొద్దీ దేవుడిని అనేది మరిచిపోయి, దేవుడి కంటికి కనబడలేడు కాబట్టి ఒక నమ్మకం మీదే నడిచింది. కానీ దేవుడు అక్కడైతే సరిపోనుగా కాదు, భూమి మీద సాతాను కూడా ఉంది. అది దేవుడి దగ్గర గొడవ పెట్టుకుని, దేవుడి కన్నా గొప్పదాన్ని అయినని ఫస్టే యుద్ధం జరిగిందని తోయబడింది భూమి మీద. అది వచ్చేసి దేవుడిని వెలుగుదోతి ఆశమేసి డూబులికేటి దేవుడు అనేది ఇక్కడ భూమి మీదకి వచ్చింది. దేవుడు కాదు, అది కూడా జ్యోతిష్యం చెప్తుంది, అది కూడా శక్తులు ఉన్నాయి, అది కూడా డ్యాన్స్ లేస్తుంది, దానికి కూడా ఉంది. కానీ ఇది, దీని పేరు ఏం పేరు బైబిల్ ప్రకారంగా? దురాత్మ. అంటే దురూపణలు చేయిస్తుంది, మాటలు చేయడం, సంపించడం, అత్యాచారం. దీని పేరు ఓవరాల్ దురాత్మ. మరి పరిశుద్ధ దేవుడి పేరు ఏం పేరు? పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మది. పరిశుద్ధత ఏంటంటే చెడు చేయొద్దని చెప్తే, చెడు చూడొద్దు అంటది. నువ్వు కళ్ళ నీ కండ్లతో నువ్వు చూస్తే నువ్వు విభసరించినట్టు అంటాడు యేసు ప్రభు, చూడకూడదు అంటాడు. ఆ నీతిని బట్టి యేసుప్రభు దేవుడు, దేవుడు ఆత్మ. యేసు అనగా రక్షకుడు, యేసు క్రీస్తు అనగా అభిషక్తి, అంటే ఒక దేవుని ఆత్ముడు. మరి ఈ ఆత్మ భూమి మీద ఉందా లేదా, ఇది నిజమనొచ్చు. యేసుప్రభు కొన్ని దగ్గరలు చెప్తాడు, నేను ఆదిలో ఉన్నాను, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నాను అంటాడు. అబ్రహం టైం ఇప్పుడు కూడా నేను ఉన్నాను అంటాడు. ఈ అబ్రహం అనేవాడు ఎవరు? అసలు ఆ జెరూసలేంలో అబ్రహం ఎవరు? అబ్రహం మెయిన్ విశ్వాసులకు తండ్రి అబ్రహం అంటారు క్రైస్తవులు. అలాగే ముస్లిమ్స్ కూడా తండ్రిగా భావిస్తారు అబ్రహమనే. అబ్రహంకి ఇద్దరు భార్యలు అయితే, ఒక ఆఖరి పిల్లలు ముస్లిమ్స్, సారాయి పిల్లలు క్రిస్టియన్స్. ఒకే తండ్రి. ఇలాగా ఆ జెరూసలేంలో అక్కడ అబ్రహం సమాధి దగ్గరికి ముస్లిమ్స్ కూడా వెళ్తారు. అలాగే క్రైస్తవు యూదులు వెళ్తారు. క్రైస్తవులు వెళ్ళడానికి కూడా కొద్ది రోజులు ఉండేది, కొద్ది వెళ్ళడానికి అవకాశాలు లేవు. కానీ ఇప్పుడైతే వెళ్ళనిస్తారు, అందరూ వెళ్తారు. కాబట్టి దేవుడిని అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకుంటానికి మెయిన్ ఎవరు? యేసుప్రభు ఎవరి గురించి ఎక్కువ చెప్పుకొచ్చాడు? యేసుప్రభు చేసిన పనులు ఏంటి భూమి మీద? ఆయన పుట్టడానికి శరీరసారంగా ఆయన పుట్టాడా? ఆత్మనుసారమని చెప్పచ్చు. కన్యమరీకి గాబ్రియేలు దూత వచ్చి, నీకు కుమారుడు పుడతాడు, ఆయన ఆమెకి పెళ్లి కాకముందే ప్రదానం చేయబడుతుంది. అంటే మాట అనుకుంటారు, పలానా భర్త అనిగా పెళ్ళి అవ్వదు. కానీ భర్తకు కూడాను నువ్వు మంచివాడివే, నువ్వు మాత్రం సందేహించకూడదు నీ భార్య అని చెప్తే అతను కూడా అందుకు తగ్గ మంచివాడే. కాబట్టి అందులో యేసుప్రభు పుట్టాడు. ఆయన పరిశుద్ధుడు. ఆ 2 పిల్లలందరిని సంపించేసారు ఏరోదు రాజు అవి అక్కడ అంతను. మరి అక్కడ యేసుప్రభు చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారా? అక్కడికి వెళ్ళి భటులు పంపిస్తే సాంబ్రాణి అన్నీ ఇచ్చేసే ధూప నైవేద్యములను అర్పించి వెళ్ళిపోయారు, ఈయన దేవుడు అని. ఇంకొక దారి నిలిపారు. హెరోదికి చెప్పలేదు ఇక్కడ ఉన్నాడు యేసుప్రభు అని. మీరు ఇంకొక దారి నిలిపడిన దూతలు వాళ్ళకి కూడా పడుకున్నప్పుడు స్వప్నం ఉంది, గాబ్రియేలు దూత మాట్లాడింది. ఈ దూతలు ఎవరు? దేవునికి మానవుడికి మధ్యలో సందేశం ఇచ్చేవాడే దూతలు. ఇప్పుడు ఎప్పుడూ ఉన్నారు ఈ దూతలు అనేవి. దైవ దూతలు, దేవదూతలు ఇవి.
మరి ఇలాగ ఏ దేశంలో వెళ్ళాలంటే యేసుప్రభు పుట్టేటప్పుడు వాళ్ళు వేరే దేశం కూడా వెళ్ళారు. మళ్ళీ జెరూసలేంకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. నీతిమంతుడికి అనేకమైన స్వాదం అన్నట్టు ఈ మా ఈ ఒక మరియను అది ఒక యేసుప్రభు ఆ బిడ్డను తీసుకుని ఎంత కష్టపడతారు. యేసుప్రభు తొట్టు పశువుల తొట్టులో పుట్టారని కాదు, వీళ్ళు ఈ బిడ్డను రక్షించుటకు పశువుల తొట్టులోకి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు కానీ కాదు. అయితే ఇదేంటంటే ఎక్కడుంటే అక్కడ పుట్టాడని వీళ్ళు అనుకుంటాడు కాదు. ఆయన తూర్పు చుక్క ఉదయించగానే అక్కడ గొర్రెలు చూశారు కాపర్లు ఆయన పుట్టాడని చెప్పారు. తర్వాత వాళ్ళు కొన్ని దగ్గరికి ప్రయాణం అటు ఇటు వెళ్ళడం వల్ల అలాగ అనుకున్నారు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడని కాదు. జ్ఞానులు కనుక్కున్నారు అవన్నీ తెలుసు కదా. అయితే ఇక్కడ ఏంటి, యేసు ప్రభు దేవుడిని ఎలా నమ్ముతాం? దేవుడు అనగా నమ్మకమే. దేవుడిని చూపించగలంటే దేవుడు చూపించడం నమ్మకం అంటారు. మామూలుగా అంజులు దేవుడిని తెలియని అందరూ దేవుడు నమ్మకం నమ్మకమని ఏది పడితే అదే మొక్కేస్తారు. కానీ ఒకటి మరిచిపోతారు, భూమి మీద భయంకరమైన సాతాను తోసాడు భూమి మీద. అది మనం ఎప్పుడైతే ఒరిజినల్ దేవుడిని తెలియనప్పుడు సాతాను వచ్చేసి మనుషుల్ని మనుషుల్లో స్వరపడిపోతుంది. అది అసలైన దేవుడిని ఎత్తుక్కోవాలి. అది అక్కడ యేసు నామంలో ఏ పాపం ఏ వ్యాధం లేదు. ఆయన నామంలో మీరు స్తుతి స్తుతి ఏసు రకం చెప్పండి. ఆయన నామంలో శక్తి మనకు వస్తుంది. భక్తి ఉంటే కాదు, దానికి శక్తి కావాలి. అంతేగా నమ్మితే సరిపోయేది కాదు. ఇతని ఇతని బంగారం అని నమ్మితే ఇతని బంగారం అయిపోతుంది. ఒక గాజు పింక్ మెరుగుతుందని అది వజ్రమని నమ్మిస్తే అది వజ్రం అవుతుంది. వజ్రం వజ్రమే గాజు పింక్ గాజు పింకే. గాజు పింక్ని ఒక పట్టాల మీద పెట్టండి, ట్రైన్ వస్తున్నప్పుడు వజ్రాన్ని పెట్టండి, ఈ గాజు పింక్ బూడిదైపోద్ది. అదే వజ్రం పట్టాల మీద పెడితే ఎగిరిపోద్ది కానీ అది పగలదు, పైకి ఎగిరిపోద్ది. దానికి పవరం ఇంద్రధనుషులా ఈ ఎన్నో రంగులు గాను. అది ఒరిజినల్, ఇది డూప్లికేట్. అలాగే దేవుడు అనేది ఆత్మ యేసునామంలో ఉంది, దానికి మరణం లేదు. ఆయన సంపాలని ఎన్నో విధానంగా సిరివేసి సమాధి చేశారు. కానీ పెద్ద పెద్ద రాతి తలుపులు పెట్టినా వెంటనే ఆయన సమాధి నుంచి మూడో నెలలు లేస్తామని తెలిసి ఎవరు ఆపలాపారు. ఆయన అందరూ సోస్తానికి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. 40 ఏళ్ళు భూమి మీద ఉన్నాడు, ఆ పవర్ని ఆపగలిగారా? మరి ఎంతోమంది భూమి మీద దేవుడు దేవుళ్ళని ఎంతోమంది వాళ్ళకు వాళ్ళే సమాధి చేసుకొని సత్యాన్ని నేను లెగుస్తామని అడుగుడు రా, ఎవరూ బ్రతకలేదు. చెరిపారు, కుళ్ళు కొంపు కట్టేశారు, ఎన్నో సమాధులు వేశారని లెగలేదు. లెగిసే ఉంటే భూమి మీద ఎక్కడ చూసిన క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు. దీని అర్థం తెలుసండి, అసలు ఈ భూమి మీద యేసుప్రభు పుట్టబట్టి ఇవి వచ్చాయి, క్రీస్తకం క్రీస్తకం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువైన మంచి పనులు చేశాడు, ఎవరు చేయలేని పనులు ఈయన చేశాడు. కాబట్టి ఈయనే పేర్లకు వచ్చాడు. ఎంతమంది పుట్టగొడుగల్లా పుట్టారు కానీ వెంటనే మాయమైపోయారు. పుట్టగొడుగని తెలుసు, రాత్రి పడితే ఉదయం తినేస్తారు, ఇంకేం ఉండదు, కలిగిసి నీళ్ళు పోసేస్తారు బయటని. అలాగైపోయాయి వీళ్ళందరూ. కానీ పక్కా నిలబడిన వాడు యేసుప్రభు. ప్రపంచమంతా ఈరోజు గుడ్ ఫ్రైడే చేస్తుంది. 260 దేశాలు క్రైస్తవులే, 60 దేశాలు ముస్లిమ్స్ ఉన్నారు, ఈ సిల్లరమల ఉన్నాయి, మొత్తం టోటలీ 249 దేశాలు. మరి ఎక్కడ చూసినా యేసుప్రభు పెట్టారు. కారణం ఏంటి? ఆయన చేసిన పనులు మంచివి, ఆయన చేసినవి ఎవరు చేయలేదు. కాబట్టి క్రీస్తు యేసుప్రభు పుట్టక ముందు క్రీస్తు పూర్వం అంటారు, ఇప్పుడు ఆఫ్టర్, ఇప్పుడు క్రీస్తు శకం అంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఎవడ పుట్టినా ఒక హిందూ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఏ ఒక్క క్యాస్ట్ ఎవరు పుట్టినా క్రీస్తు శకం 2003లో నేను జన్మించడం మా అబ్బాయి అంటే ఏటో కొత్త మాట్లాడు. ఒక పంతులు గారు కొడుకైనా ఒక పాండితుడు కొడుకైనా ఎవరు పుట్టినా వీళ్ళందరూ కూడాను క్రీస్తు శకం 2023లో. ఒక జ్యోతిష్ రావచ్చు, మాంత్రి రావచ్చు, ఎవరైనా యేసు నామం ఎత్తకపోతే అక్కడికి జన్మమే లేదు, వాడికి అసలుగా అక్కడికి అడ్రస్ చిరునామే లేదు, అడ్రస్ లేనోడే అయిపోతాడు, తల్లిదండ్రులు లేనోడే అయిపోతాడు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు చూడండి, అడ్రస్ తెలియదు, అలాగే అయిపోతారు. కాబట్టి ఎంత జ్యోతిషులైనా ఎంత పూజారులైనా ఎంత హిమయమైనా హిమమీలైనా ఎవరైనా క్రీస్తు శకం 2023లో నేను పుట్టానయ్యా, నా డేట్ ఆఫ్ బర్త్ ఇదని పెట్టుకెళ్ళి ఆధార్ కార్డు జారీ చేసుకొని అవుట్ ఆఫ్ కంట్రీ కదా ఎక్కడికి వెళ్ళినా ఏసారి అని పుట్టించుకుంటారు. క్రీస్తు శకం అయితే నడవదు, నువ్వు కోర్టుకి వెళ్ళే క్రీస్తు శకం ఉండాలి ప్రతిదీ. అయితే యేసునామంలో సరే పక్కన పెడతాం. స్తుతి స్తుతి అని ఎక్కువ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమొస్తుందంటే పరిశుద్ధ ముందు ఆవగింతలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, యేసునామంలో అని. తర్వాత ఆవగింతలు వచ్చి ఎక్కువ స్తుతిస్తే కన్నీరు వస్తుంది, ఒక గంట అక్కడ స్తుతించండి. అసలు క్రైస్తవుడు అనేవాడు గంటకి 10 నిమిషాలు స్తుతించుతూ ఉండాలి ఏసు రకం చెప్పాలి, అప్పుడు సాతన ఏడు దేవుని ఆత్మ అత్తనే ఉంటుంది. యేసుప్రభు రాకనిచ్చిన మనం ఆయనతో వెళ్ళిపోతాం, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి. కానీ ప్రతిక్షణం స్తుతి 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 యేసు రక్తం స్తుతి 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 అనని ఉల్లల్ని జలజల మనిషి భాషలు కూడా వస్తాయి. ఇవేవి దేవదూతల భాషలు. దేవుడికి మనం స్తుతులు అర్పించి భాష మారుతాయి. మానవుడే దైవదూతల దేవుని దూతలు మారిపోతారు ఎక్కువ స్తుతి చేస్తే.
నాలిక తడబడి అంటనే స్తుతి 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 అనగా మా పరలోక సంబంధమైన భాష వచ్చింది. స్తుతి స్తుతి అది మానవుడిమే కేవలం కానీ ఆత్మ దేవుళ్ళ కలిసిపోతుంది అనమాట. స్తుతి 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 అనేది ఈ నాలుగు సార్లు అంటే ఇది ఏమిటంటే భాషల ద్వారా దేవునితో మాట్లాడట భాష అనగా ఇదేది ఇది అనండి. ఎవరికి అర్థం కాదు, భూలోకం భాష కాదు. ఎక్కువ స్తుతి చేయండి ఎవరైనా సరే, నేను దేవుని కాదు మనిషినే కానీ ఎక్కువ స్తుతిస్తే దేవుని ఆత్మ ఇస్తారు. మనం ఏ రోజు యేసుప్రభు ఏ రోజున వచ్చిన పరలోకం వెళ్తాం, ఎప్పుడైనా మనం చనిపోయిన పరలోకం వెళ్తాం. ఈ స్తుతి స్తుతి అని చేయడం వల్ల కన్నీరు వస్తుంది, వెంటనే దేవుడు మనల్ని నిడుతాడు. తర్వాత ఆవగింతలు వస్తుంటాయి, నిద్ర వచ్చేటట్టు ఉంటుంది రెండు. తర్వాత ఏంటి భాష వస్తుంది మూడు. తర్వాత ఉల్లి జలజలమైన ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు లేనంత ఆనందం. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ఈరెవరో చెప్పారనుకోవద్దు. యేసుప్రభు నామంలో ఎంత పవర్ ఉందో మీకు తెలుసండి. ఆయన అమాయకుడు, మేకులు తీసుకురాపాడు అవి అనుకుంటారా? కాదు, అక్కడ అలా జరగ ప్రపంచమంతా తెలియాలి కాబట్టి ఆయన అలాగా తలవంచాడు. ఆయన ఊ అంటే కొన్ని నా తండ్రి దగ్గర నుంచి కొన్ని వేలు శానా వస్తాయి, భూమంతా ఒక సెకండ్లో బూడిదైపోతాడు ఒక దగ్గర యేసుప్రభు. కానీ అది నా సమయం కాదు, నేను దేనికి వచ్చానో ఆ పనే చేయాలంటాడు. ఆయన రక్తం చిందింపడాలి ఈ భూలోకానికి. కాబట్టి ఈ రోజులు ఇంత క్రైస్తవులు నా క్రీస్తు శాఖ శాఖం అంటారు. ఆయన చేసింది ఇప్పుడు చేయలేదు కాబట్టి యేసుప్రభు అంటే ఏంటి? ఇంకా నేను ఇంకో విషయం చెప్తాను. అపస్తలుడైన పౌలు ఉన్నాడు, ఆయన హెబ్రీయుడు. హెబ్రీయుడు అంటే మీకు తెలిసి ఉంటుంది, హెబ్రీయుల దేవుడు అంటాడు మనం ఐగుప్తుల దేశంలో. హెబ్రీయుల దేవుడు, ఇస్రాయేల్ దేవుడు అంటారు. హెబ్రీయుడు కానీ ఆయనకు మారు మనిషి లేదు. ఆయన ఒక దమస్క పట్టణాన్ని నాశనం చేయడం కోసం కొంత డబ్బు తీసుకొని ద్రవ్యం తీసుకొని క్రైస్తవ సంఘాలు లేకుండా చేయడానికి ఆయన ఉద్దేశం. ఎంతోమంది విమర్శించాడు క్రైస్తవ సంఘాలు ఉండకూడదు, నేను హెబ్రీయుడును, నా యెహోవా రైటు, అది రైటు, యేసుప్రభు వేరనుకుంటున్నాను. హెబ్రీయుడు దేవుడు అంటే యెహోవా దేవుడు, యేసుప్రభు ఒకటే కనెక్ట్. యేసుప్రభు నేను ఇప్పుడే పుట్టినా కదా, ఇంతకుముందు లేదా అనలేదు కదా. అది ఎందు అంతముందు అబ్రహం టైం అప్పుడు నేను ఉన్నాను, అబ్రహం తెలుసు, అందరూ తెలుసు అంటాను. యేసుప్రభు అంటే యెహోవా, ఆయన కాలాన్ని బట్టి యెహోవా యేసుప్రభువే ఆత్మ అదే వచ్చింది భూమి మీద. అంతే మళ్ళీ ఆత్మ ఆత్మలో కలిసిపోయింది. పక్కన పెడదాం. ఇప్పుడు నూనె ఉంది, నూనె ఆయిల్ ఆయిల్లో కలిసిపోతుంది, నీళ్ళు నీళ్ళలో కలిసిపోద్దండి. నీటిలో నీళ్ళు పోయి నూనె వేసేయండి, ఆయిల్ పోయండి, కలవదు. అలాగే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలిసిపోయింది. అది యేసు ప్రభువుని హింసించడం కోసం మీరు వచ్చారు. అపస్తలుడైన పౌలు సంపేతం ఈ పేతం అంటే హింసించడం వీళ్ళ సంఘాలని క్రైస్తవ సంఘాలు ఉండకూడదు తమస్కా పట్టణం ఏరియాలో. ఆల్రెడీ కొన్ని లక్షలు తీసుకుని ఏ సంఘం ఉంచకూడదు నాశనం చేయాలని ఆయన కంకణం కొట్టుకుని వెళ్ళాడు. అంటే ప్రమాణ శేఖరాలు చేస్తారు ఈ దేశానికి సీఎం అని అంటారు కదా, ఆ టైప్లో ఇది ఎవరిని వంచడం మొత్తం చేసేస్తారు, నేనే మన దగ్గర గెలుస్తుందని కొంత డబ్బు తీసుకుని రౌడీ గోండా టైప్ అనమాట. వెళ్ళి అక్కడ దమస్కా పట్టణంలోకి వెళ్ళి లే క్రైస్తవులు చేసి ఆయన వెళ్తున్నాడు. మరి దేవుడు అనేవాడు కాపాడ్డా? దేవుడు లేడా? నమ్మకమేనా? దేవుడు కాపాడ్డా అంట చాలామంది నాయకులు లేరా? ఈయన వెళ్తున్న భయంకరంగా ఈయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు వెంటనే దేవుని వెలుగులు ఇచ్చి అర్థంలో మొహన కొట్టింది. ఈయన ఎవరో వరకు నేను గుర్రం వెనక్కి ఆగింది. ఏ సవుల సవుల నువ్వు ఎవరిని హింసిస్తున్నావు నీకు తెలుసా? నేను యేసును అన్నాడు. అనేసరికి సౌలు అంటే గుర్ర మీద గ్రోక్కుని పడిపోయాడు, కళ్ళు కింద పడిపోయాడు, కళ్ళు ఆయన కనబడలే. ఇది ఎవరు? ఎప్పుడు కూడా నన్ను ఎవరు బంధించిన లేరే, ఈయన ఎవరు, ఇంతటివాడు అని చెప్పి కళ్ళు పెరిగి ఇలా పడిపోయాడు. వెంటనే నువ్వు అనాని అనే భక్తుడి దగ్గరికి నీ వెళ్ళు, నీకు స్వస్థత జరుగుతుంది. నన్ను నువ్వు ఎందుకు హింసిస్తావు అన్నాడు యేసుప్రభు. వెంటనే కళ్ళు పోయి కింద పడి అప్పుడు దేవుని శక్తిని చూశాడు. అమ్మో ఈయన నిజమైన దేవుడే, నా బ్రతికే లేదు నాకు అయిపోయింది రా బాబు అని అది చెప్పు ప్రభు అనుకుని అప్పుడు లోపడ్డాడు పౌలు. దెబ్బతింటే కానీ బుద్ధి రాదు. ఇలాంటి దెబ్బ ఉంది భూలోకానికే. యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? మహాసింహం వెళ్ళేస్తాడు. యేసు అంటే ఏంటి? గురిపిల్ల అనుకుంటానరా? కాదు, సింహం, యోధాసింహం, సింహం, గొర్రెపిల్ల కాదు, పిల్లులు కాదు. ఆయన మన్న మార్చడానికి గొర్రెపిల్లగాను బలే అయిపోయాడు. ఫస్ట్ శాన్స్ ఇచ్చాడు, తర్వాత శాన్స్ ఉండదు, తర్వాత ఏమైంది అంటే సింహం వల్ల వచ్చి ఇలా సీల్స్కి వెళ్ళిపోతుంటాడు. అసలు యెహోవా అంటే మీకు తెలుసండి, యేసు అంటే తెలుసా? అతి భయంకరుడు దాని అర్థం. రెవెలంజలిస్ట్ అంటారు చూసారా? అంటే అతి భయంకరులు సేవకులు అన్నమాట వాళ్ళు. అతి భయంకరులు సేవకులు కూడా ప్రార్థనలు చేసేటప్పుడు అగ్ని లేకపోద్ది, అగ్ని గంధకాలు లేకపోతే తెలుసు కదా. లోతు ఆ టైం అప్పుడు అక్కడ సుదంగంలో అగ్ని గంధకాలు చేసి నాశనం చేశారు, వాటర్ దాన్ని నాశనం చేశారు. యెహోవా అంటే అతి భయంకరుడు. భయపడండి, ఎవరికి తెలుసండి? అపస్తలుడైన పౌలు యేసుకు భయపడ్డాడు. నా కళ్ళు బాగావాలి ప్రభువా, నువ్వే దేవుడు అని అప్పుడు ఒప్పుకున్నాడు. నీ సంఘాన్ని హింసించను, ఇదిగో నీ దమస్క పట్టణంకి నేను వెళ్ళను తండ్రి అని అనగానే, నువ్వు అనాని అనే భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీవు అక్కడ నీ కళ్ళు ప్రార్థన చేస్తాడు,
అక్కడ నీవు నువ్వు శుద్ధి నువ్వు స్వస్థత పొందగలుగుతావు అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభువు పంపించాడయ్యని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, కొన్ని స్వస్థత. అప్పటి నుంచి అపసనప్పుడు నాకు తెలిసింది ఏ సునామమే దెబ్బతిన్నాడు కదా, అర్థమైపోయింది పూర్తిగా. ఏ సునామం తప్ప వేరొక నామం లేదు, ఏసే దేవుడు తప్ప వేరొక దేవుడు అనేవాడు లేడు. ఏసే దేవుడు, ఏసు క్రీస్తే దేవుడు, ఈ నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ లేదు అని ఆయన దెబ్బతిన్నాడు కదా పవర్ని. మొత్తం అపస్య పౌరులు డేరాలు కొట్టుకుంటూ అద్దుకుంటూ ఆయన జీవించుతూ ఎంతోమందికి సంఘాలు మార్చి ఎంతోమందికి ఎంతో మంచి భక్తుడికి మారి లాస్ట్కి ఆయన్ని కూడా చంపేశారు ఈ ప్రజలు. అంత దినిగా మారిపోయి యేసుప్రభులాగా అది దెబ్బతింటే కానీ మనిషికి బుద్ధిరది. యేసుప్రభు అంటే ఎవరు తెలుసు అండి, యెహోవా అంటే అతి భయంకరుడు, సింహం, యూదా సింహం పిల్ల, యూదా సింహం అది గుర్తుపెట్టుకోండి. అందుకని భయపడి యేసుప్రభు కాలు వేపడి తండ్రి నాయన స్తుతి 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 అని కన్నీరు పెట్టండి, మీకు క్షమిస్తాడు. నీ యొక్క నేను పాపం చేయను తండ్రి క్షమించి నాయన దొరలండి బూడిదలో, యోగు బూడిదలో దొరలేదా, బూడిద పోసుకోండి, తప్పు చేసిన బురద పోసుకోండి, నేల దొరలండి తండ్రి నాకు దర్శించు. నేను గొప్పవాడిని కదా మట్టి నాయన, మట్టితో చేసావు ఆ మట్టిలో ఉన్న నాయన నువ్వు గొప్పవాడని పైకి చూసి మీరు దేవునికి లేవండి, మీకు పైకి లేపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి వారికి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లు, అలాగే ప్రతి వారు లైక్ చేసినట్లు మీరు ప్రతి వారికి షేర్ చేయండి. మెయిన్ ముఖ్యంగాను థ్యాంక్ యూ, ఇది నేర్చుకో థ్యాంక్ యూ.